నమస్తే. జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మారుతున్న కాలం దృష్ట్యా ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఆచరించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ వెనకడుగు వేస్తూనే ఉన్నారు. మరి సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎలా పుణికిపుచ్చుకోవాలి? దీన్ని వివరించడానికి మనతో ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ దారపు నాగిరెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా? సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? సింపుల్ అండి. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటారు కదండి. అంటే సమాజంలో జీవించే ఒక జీవరాశి. మనతో పాటు చాలా జీవరాశులు ఉంటాయి. మనిషి కూడా సమాజంలో జీవించే వ్యక్తి. సమాజంలో ఉండే వ్యక్తి సమాజంలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో, అలాగే తనకు అనుసంధానంగా ఉన్నటువంటి వ్యవస్థలు కొన్ని ఉంటాయి, వాటితో బాధ్యతాయుతంగా వ్యవహరించేదాన్ని సింపుల్గా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా ఉండాలి అంటారు? సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీరు గమనించినట్లయితే మనకి బాధ్యత అనేది ఉంది కదండి. అంటే ప్రతి మనిషి బాధ్యతాయుతంగా ఉండాలి. సింపుల్గా చెప్పాలి అంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకు కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఇచ్చారు. మనం ఎక్కువ మంది హక్కుల గురించి పోరాటం చేస్తూ ఉంటాం, బాధ్యతలను విస్మరిస్తూ ఉంటాం. హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు బాధ్యతలను కూడా సక్రమంగా ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు సామాజిక బాధ్యత ఉన్నట్టుగా చెప్పుకోవచ్చండి. సార్ అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలంటారా? 100% కలిగి ఉండాలి. ఎక్కడైతే బాధ్యతారహితంగా సమాజం ఉంటుందో, ఎక్కువ మంది వ్యక్తులు దాన్ని ఫాలో అవుతారో, ఆ సమాజం విచ్ఛిన్నం అవుతుంది, ఆ సమాజం అభివృద్ధి చెందదు. పైగా భారతదేశం మనం సనాతన సాంప్రదాయం దృష్టిలో పెట్టుకుని మాట్లాడినా కూడా చాలా సందర్భాల్లో ఎక్కువ మంది వ్యక్తులు బాధ్యతాయుతంగా ఉన్నారు కనుకనే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం చాలా గొప్పగా కనిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న సంస్కృతులు కానివ్వండి, మీడియా ప్రభావం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తే రావచ్చేం, కానీ మిగిలిన అందరితో పోల్చుకుంటే మనం చాలా బాధ్యతగా ఉన్నట్టుగా లెక్క. అంటే ఇది ప్రతి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి. చిన్నపిల్లలకైతే మనం నయానో భయానో చెప్పొచ్చు, రే అది నీ బాధ్యత కాదు, లేదా రే నువ్వు అది చేసేది రాంగ్, ఇది కరెక్ట్ అని మనం చెప్తాము. కానీ సర్టెన్ ఒక ఏజ్ ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పగలుగుతామంటారు? చిన్నపిల్లలకి మీరు అన్నట్టుగా ఇంట్లో చూస్తున్నటువంటి పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే నేర్చుకుంటారండి. కాస్త పెద్ద అయిన తర్వాత మనం చెప్పాలి అంటే ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, అట్లా ఏజ్ గ్రూప్ ఎక్స్పెషల్లీ మన ఇప్పుడు టీనేజ్ ప్రాబ్లమే కదండి ఎక్కువగా. 8th, 9th, 10th నుంచి పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అప్పుడు అవకాశం ఉన్నంత వరకు తరగతి గదిలో ఉపాధ్యాయులు, అంటే కేవలం పాఠ్యాంశాలనే కాకుండా పాఠాలతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఎఫ్ఐఆర్స్ ఏదైతే ఉన్నాయో, వీటన్నిటి గురించి కూడా పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి. సో చూడండి, మనకి చిన్నప్పుడు మనం అంటే భోజనం 5th క్లాస్లోపు 4th క్లాస్లోపు వాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఆయా దగ్గరుండి ఆ వేస్ట్ శుభ్రంగా చూస్తూ వేస్ట్ కాకుండా చేస్తారు. అది అప్పటి వరకు అలవాటు అయిన తర్వాత హై స్కూల్ లెవెల్కి వచ్చేటప్పుడు పిల్లలు జాగ్రత్తగా తినడం మొదలు పెడతారు. అంటే అక్కడ స్కూల్లో పంపించేటప్పుడు అమ్మ చెప్తుంది, ఇక్కడ వచ్చి ఆయా వాళ్ళు చూస్తారు, ఇక్కడ వరకు వాళ్ళు అది నేర్చుకుంటారు. అంటే ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు సమస్య ఏమవుతుంది మనకి, హోటల్కి వెళ్తున్న చాలామంది నేను నా డబ్బులతో కొనుక్కున్నా, నచ్చితే తింటారు, నచ్చకపోతే వదిలేస్తున్నారు. అంటే ఫుడ్ రెస్పాన్సిబిలిటీ, మనం తింటున్న ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో అది చాలామంది వ్యక్తులు చాలా నెలలు సంవత్సరాలు కష్టపడి వాటిని మనకు తీసుకొచ్చేస్తారు. డబ్బులు నువ్వు సంపాదించవచ్చు, నువ్వు ఖర్చు పెట్టచ్చు, కానీ ఫుడ్ వేస్ట్ చేయకూడదు. అసలు ఎక్కడికక్కడ అంటే ప్రతి అంశంలో రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలండి. అది ఉచితంగా వచ్చినా, డబ్బులు పెట్టుకున్నా, వేరే వాళ్ళు మనకి ఇచ్చినా, ఏదైనప్పటికీ ప్రతి అంశంలో కూడా బాధ్యత కలిగి ఉండాలంటే తనకి ఎంతవరకు అయితే అవసరమో తీసుకోవడం, మిగిలింది అది చూడండి. మన సాంప్రదాయంలో ఒక మాట చెప్తారు, నీకు కావాల్సినంత వరకు సంపాదన ఉండాలి, నీకు ఎంతైతే ఖర్చులకు ఉంచుకోవాలి, మిగిలినవి దాన ధర్మం చేయాలంటారు. అంటే అందులో ఏంటి, ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే అన్నార్తులు ఉంటారో, ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకి హెల్ప్ చేయమనే కదా, అది కూడా బాధ్యతే. ఈ మధ్యకాలంలో అన్నదానం పేరు చెప్పి ఈ మధ్య చూస్తున్నాం కదా గుళ్ళు గోపురాల్లో, ఆ భోజనం అయిన తర్వాత మీరు గమనించండి అక్కడ హైజీనిక్ కండిషన్ ఏమీ ఉండదండి. ఆ ప్లేట్స్, గ్లాసులు అవన్నీ కూడా అలా ప్రోగుపడిపోయి ఉంటాయి. ఒక 10,000 మందికి అన్నదానం జరిగింది అంటే అక్కడ కావలసిన పొల్యూషన్ అంతా జరిగిపోతుంది. భోజనం పెట్టేటప్పుడు తీసుకునే శ్రద్ధ భోజనం అయిపోయిన తర్వాత కూడా తీసుకోవాలి కదండి. అంటే అక్కడ ఫుడ్ వేస్ట్ కాకూడదు, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఏం చేస్తుందండి, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు పర్యావరణం గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, అందరూ దాని మీద గగ్గోలు పెడుతున్నారు.
ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ మనం మన సాంప్రదాయం అంతా పోయి మనం 100% ఇప్పుడున్న ఫాలో అవుతున్న పద్ధతుల వల్ల ఏమవుతుంది, నీకు బాధ్యత లేకపోవడం వల్ల సమాజానికి దేశానికి రాబోయే తరానికి కూడా ముప్పు వాటిల్లుతుందంటే మరి బాధ్యత కావాలంటారా వద్దంటారా? సార్ అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏ అంశాలు వస్తాయి? దీంట్లో చాలా అంశాలు వస్తాయండి. ఇప్పుడు మనకి ముఖ్యమైన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. అంటే మనం ఉదయం లేచి మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. అంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి వాడు సమాజంలో ఇంటిని వదిలి బయటకు వచ్చాడంటే సమాజం స్టార్ట్ అయినట్టు. అక్కడ నుంచి తన స్కూల్కి, కాలేజీకి, ఆఫీస్కి, వ్యాపార ప్లేస్కి వెళతారు. అంటే మనం సైకిల్ మీద కానీ, బస్ మీద కానీ, బండి మీద కానీ, కారు మీద కానీ బయలుదేరుతాం. సో రోడ్డు మీద వస్తున్నప్పుడు మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. సో అది మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏమిటి? అక్కడ నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా వెళ్ళడం, నెంబర్ వన్. నెంబర్ టూ, మనం టైంకి వెళ్ళడం. నెంబర్ త్రీ, వచ్చేటప్పటికి మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా తన పని తను చేసుకొని ఎదుటివారికి ఏదైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయాలి తప్ప అనవసరంగా ఎదుటివారు దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. అంటే వినేవాళ్ళకి మనం సలహాలు చెప్పచ్చు కానీ ఎవరికి కూడా తనకు సలహాలు చెప్పకూడదు. సో మనం భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత చూడండి, చిన్నప్పుడు మనకి ఇంటి దగ్గర చెప్తారు ఆ చుట్టుప్రక్కల పడిందా అంటే ప్లేట్ని అంటే చిన్నప్పుడు అమ్మ మనకి ఏదైతే చెప్తుందో దాన్ని ఆ రోజు మనం పెద్దగా తీసుకోం కానీ అంటే ఆ క్రమశిక్షణగా పెరిగినటువంటి వాతావరణం ఏదైతే ఉందో వాడిని ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా తయారు చేస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా చిన్నప్పుడు ఒకవేళ నేర్చుకోకపోతే చిన్నప్పుడు పిల్లవాళ్ళకి ఈజీగా చెప్పచ్చు కానీ ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. ఇప్పుడు పెద్దవాడు వాడికి తెలిసి తెలియని జ్ఞానం ఏంటంటే వాడు ఏది చేస్తే అది రైట్, మిగిలినన్ని రైట్ కాదనుకుంటాడు. అందాక ఎందుకు మీకు తెలుసు కదా, మనం ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఒక పైనుంచి కిందకి ఎవరెవరు ఎక్కడెక్కడ ఓట్లు బాగా నమోదయ్యాయి, ఎక్కడ కాలేదని అడిగారు అనుకోండి, సిటీలో కొద్దిగా ఓట్లు తక్కువ పోలేని వస్తుంటాయి. కారణం ఏంటి, సిటీలో ఉండే వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా సంస్కారవంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు, వాళ్ళు ఆ రోజు వచ్చి ఓటు వేయరు. ఈ ఓటు వేయని వ్యక్తులందరూ కూడా వీళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, ఈ దేశం అభివృద్ధి చెందట్లేదండి, ఈ దేశం చాలా అవినీతి పరంగా అయిపోయింది, కులం మతం గొడవలతో ఉంది, ఈ దేశం బాగుపడాలంటే మాట్లాడుతుంటారు. నేనేమంటానంటే నువ్వెవరినైనా ప్రశ్నించాలనుకుంటే నువ్వు ఓటేసి ఉండాలి. నువ్వు ఓటు వేయకుండా ఏ నాయకుడిని ప్రశ్నించే హక్కు నీకు లేదు. మీరు మొదట్లో అడిగారు కదా సామాజిక బాధ్యత గురించి అందరూ బాగా మాట్లాడతారండి కానీ ఎవరు ఆచరించారండి, అంటే ఎదుటివారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయన్నట్టుగా వీళ్ళందరూ కూడా చక్కగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, చెప్తుంటారు. కానీ ఏదో ఒకటి, కనీసం మనం ప్రతి పుట్టినరోజుకి మనం ఉంటాం, ఏదో కేక్ కట్ చేస్తూ ఉంటారు లేదా పార్టీ చేసుకుంటారు. ఇవి తప్ప నేను అన్న వీటితో పాటు అంటే మనం బంధుమిత్రుల్ని ఫ్రెండ్స్ని అందరూ పిలిచి పార్టీ ఇస్తాం. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మనకు పార్టీ ఇచ్చారు. వీళ్ళు అందరూ కూడా ఆర్థిక పరిస్థితి పర్వాలేదు, ఎవరు భోజనం వాళ్ళు తినగలరు, వాళ్ళు హ్యాపీగా బిర్యానీ అన్నీ తినగలరు. కానీ ఆ రోజు ఎక్కడైనా అక్కడ మనకి ఒక వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ ఉండి అక్కడ ఒక 10 మందికి 20 మందికి పిల్లలతో అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి భోజనం పెట్టామనుకోండి ఒక పూట, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇన్ ది మీన్ వైల్ పర్యావరణ పరిరక్షణ కోసం ఆ ఒక్కరోజు ఒక మొక్కని మనం నాటామనుకోండి, అది సామాజిక బాధ్యతే. చూడండి ఎంత సింపుల్గా చేయొచ్చు. అంటే నువ్వు చేస్తున్న పనిలో సామాజిక ప్రయోజనం ఏదైనా ఒకటి ఉంది అంటే అది సామాజిక బాధ్యతలోకి వస్తుంది. ఇటీవల నా మిత్రుడు బర్త్డేకి ఏం చేశారంటారండి, అంటే అందరినీ పిలిచాడు. పిలిచి అంటే కేకు కట్ చేసే సాంప్రదాయాన్ని పక్కన పెట్టి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. చేసుకుంటూ ఆయన ఏం చెప్పారంటే, మీరు నాకు గిఫ్ట్లు తేవద్దు, ఏవైనా మంచి బుక్స్, నోట్బుక్స్ నాకు ఇవ్వండి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఆ పుస్తకాలన్నీ 1000 బుక్స్ వచ్చాయండి. ఇవన్నీ తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ ఆయనకి సాధారణ భోజనం పెట్టాడు. వెళ్ళేటప్పుడు అందరికి ఓ మొక్క ఇచ్చాడు, ఈయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. అంటే చూడండి ఎంత మార్పు వస్తుందో. అసలు ఎన్ని సందర్భాల్లో చెప్పొచ్చు అంటే, నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు, నీకు ఎంత కావాలో అంతే తాగు. ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళుతుంటాం, గ్లాసులు ఇవ్వడం మానేసి బాటిల్స్ ఇస్తున్నారు. అందరూ బాటిల్స్ ఇస్తుంటే 250 ml కానీ 500 ml కానీ వాటర్ బాటిల్ ఇస్తారు. అక్కడ 500 మంది భోంచేస్తారు, 1000 నుంచి 1500 బాటిల్స్ ఓపెన్ చేస్తారు. అందులో సుమారుగా 500 నుంచి 600 బాటిల్ సగం నీళ్ళే ఖర్చు అవుతాయండి. ఆ నీళ్ళు ఎవరు తాగరు? అసలు నీటి కొరత ఎంత ఉందండి? వరద వచ్చి వాటర్ రావచ్చు, అది వేరే విషయం.
కానీ త్రాగడానికి నీరు ఇబ్బంది ఉంది అన్న విషయం అందరికీ తెలుస్తుంది కదా. అంటే మనం నీటిని నువ్వు సృష్టించలేవు, నువ్వు కొనుక్కుంటావు, కానీ ఆ నీటిని నువ్వు వృధా చేస్తున్నట్టు నువ్వు బాధ్యతారహితంగా ఉన్నట్టు లెక్క. ఫుడ్ను వేస్ట్ చేసిన అంటే మనకు ఏదైతే వనరులు ఉన్నాయో, సహజ వనరులు ఉన్నాయో, మనం ఏదైతే కొనుక్కుంటున్నామో, అంటే రైతు పండించే ప్రొడక్ట్ ఏదైతే ఉందో, వస్తువులు ఏదైతే ఉన్నాయో, ఆ పంట ఏదైతే ఉందో, దేన్ని వృధా చేసినా వాడు బాధ్యతారహితమైన వ్యక్తి అండి, నో డౌట్. అందుకే నేనేం చెప్తానంటే ప్రతి సందర్భంలో నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి సందర్భంలో నువ్వు బాధ్యత ఉండొచ్చు. అంటే ఇండైరెక్ట్గా మన వాళ్ళు దీని బాధ్యత అని చెప్పలేదని, మన చిన్నప్పుడు దీన్ని మన క్రమశిక్షణ అని చెప్పారు.